వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో పార్టీ టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి ముందు ముందుగానే మా భావాలు చెప్తే ఎక్కడ ఇబ్బందులు అవుతాయనే భయంలో ఉన్నారు ప్రజలు తప్ప వేరే లేదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇక నెలలు వస్తుందని తెలవంగానే, నోటిఫికేషన్ రావటం దానికన్నా ముందు ఒక 2 నెలల ముందు నుంచి మాత్రం విపరీతమైన మార్పు వచ్చింది. మామూలు మార్పుగా నేను 20-30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత ఓపెన్ ఐకి కనబడలే. ఇది వ్యతిరేకత అనేది ఎప్పుడు వ్యతిరేకత సైలెంట్గా చాప కింద నీరులాగా ఉంటుందని చెప్తారు, కానీ ఈసారి మాత్రం ప్రజలందరూ నన్ను క్షమించాలి మన్నించాలి చూస్తుంటే వచ్చిన టీవీలో ఓపెన్ ఐకి బహిర్గతంగా కనబడ్డది. ఈయన తప్ప ఎవరికి వేసినా తప్పలేదు, అందులో బెస్ట్ కాంగ్రెస్ అనేటువంటి ఆలోచన. అంటే మీరు చెప్తున్న ఉదాహరణ ఎట్లుందనంటే, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి వేసిరే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తా అనే నమ్మకంతో కాదంటారు, అంతేనా? నో, లేదు, మీరు చెప్పేది అట్లే ఉంది. లే, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటది కాంగ్రెస్ పార్టీ అని నమ్మటం ఒకటి. బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా మాట చెప్తే తుంగలు దొక్కినట్టే అది మాట కాదు నీళ్ల మూట అని, అనేది నాలిక కాదు తాటి మట్ట అని, అది నోరు కాదు మున్సిపాలిటీ మోరి అని అనేక మంది ఈ రకంగా చర్చలు చేసుకోక మేము విన్నాం. కాబట్టి ఆయన నమ్మరు. ఒక ప్రభుత్వం, ఎన్నికైన ప్రభుత్వం శిలాశాసనం కావాలి. ఒక మాట చెప్తే దాన్ని అమలు చేసి చూడాలి, అమలు చేయాలి. వెనకటికి రాజులు కూడా మాట చెప్తే మాటను అమలు చేసిన అందుకే శిలాశాసనం అన్నారు. ఎందుకు అప్పుడు రాతలు లేవు, టైపులు లేవు, టైప్ మిషన్లు లేవు కాబట్టి ఓ బండకు రాసిపోయేది, రాసిపోతే అది అమలు అయ్యింది. కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. అన్ని తుంపర మాటలు, అన్ని అబద్ధం మాటలు. అబద్ధాలకు కేర పట్టరస్ ఇదివరకు అనేక మంది చెప్పుంటారు, కానీ అది కేసీఆర్ అనేటువంటి, ఎందుకు మాజీ ఎంపీ గారు ఏదో కావాలని చెప్పి టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నట్టు మాట్లాడుతున్నారు తప్ప ఏదో ఉద్దేశపూర్వకంగా దీని వల్ల టీఆర్ఎస్ ఫెయిల్ అయిందని అయితే మీరు ఉదాహరణతో ఏడా చెప్తలేరుగా. చెప్తాను, అనేక ఉదాహరణలు చెప్తా. ఎప్పుడన్నా ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్ తీసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగ్ కావాలి. మనం తీసుకున్న పథకాల వల్ల కానీ స్కీముల వల్ల కానీ ఇవన్నీ ఎందుకు పెడతాం, అభివృద్ధి పథకాలు ఎందుకు పెడతాం? జీవన ప్రమాణం మెరుగయి, జీవనోపాధులు పెరిగి, సభ్య సమాజంలో కొనుగోలు శక్తి పెరిగి, ఆకలి తగ్గి, ఆకలి కోసం అలవటించే శక్తి తగ్గి, ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా కన్వర్ట్ కావాలంటే మనకు ఇచ్చిన పథకాలు వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపరచాలి. ఉదాహరణ చెప్తా, దళిత బంధు. ఎస్, నేను దళితుని, దళిత బంధుని ఆహ్వానిస్తున్నా. దళిత బంధును పూరెస్ట్ నుంచి పూరుకు వెళ్ళాలి, లేదా పూరెస్ట్ నుంచి పూరుకు వెళ్ళాలి. ఎమ్మెల్యేకి ఇస్తే ఆయన దగ్గర ఉన్న మెకానిజం ఏంది, పూరెస్ట్ సెలెక్ట్ చేసే మెకానిజం ఏది? అంటే ఈజ్ నాకింగ్ ఏ రాంగ్ డోర్ కదా, తప్పు డోర్ కొడుతున్నాడు కదా, రాంగ్ డోర్ కదా. ఎటు చేసి దళితులకు ఇస్తారు కదా, వేరే వాళ్ళకి ఇస్తే పూరెస్ట్కి ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రయారిటీ. ఆకలి అయినోనికి ఇస్తావా, అరగనోనికి ఇస్తావా? ఆకలి అయినోనికి మొదటిచ్చి తర్వాత సెమీ అరగనోనికి ఇచ్చి తర్వాత ఇంకా అజీర్తుణ్ణోనికి ఇవ్వాలి? అలాంటి పరిస్థితి లేదు. అట్లా అశాస్త్రీయమైనటువంటి విధానం నెంబర్ వన్. నెంబర్ టూ, ఇల్లు ఏది, డబుల్ బెడ్రూమ్ అనే ఇల్లు, ఇంటికి మొదలు పెట్టక ముందే బెనిఫిషియరీని సెలెక్ట్ చేసి మొదలు పెడితే బెనిఫిషియరీ దాన్ని మంచిగా జర నైపుణ్యంగా దగ్గర నుండి చేపించుకుంటాడు. మీరు చదువుకున్న వాళ్ళు ప్లాట్లు కొన్నా, ఫ్లాట్లు కొన్నా, విల్లాలు కొన్నా, గోడలు కాగానే పోయి చూసుకొని సెలెక్ట్ చేసుకొని దర్వాజాలు మార్చుకుంటున్నాం, దాని నాణ్యత పెంచుకోవడానికి ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు అక్కడ ఒక కాంట్రాక్టర్ని ఇచ్చి ఈ ఇండ్లు కట్టమని చెప్పి, ఎందుకంటే నీకు వాడు ప్రాజెక్ట్ ఇచ్చిన కాబట్టి, పెద్ద వర్క్ ఇచ్చిన కాబట్టి, 10 కోట్ల వర్క్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ 20 ఇండ్లు కట్టమని ఒత్తిడి చేస్తే టెండర్ వర్కుల్ని నాణ్యత లోపించేటువంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో ఫ్రీగా కట్టే ఇల్లు కేర ఫడ్రస్ ఎవరు లేడు, ఎవరికి సంబంధం లేదు, అందరూ చూసుకుంటూ ఉంటుంది తప్ప దానికి నాకేం సంబంధం లేదని ఉన్నట్టు, అలాంటి పరిస్థితుల్లో నాణ్యత ఎట్లా ఉంటుంది అనే దానికి ఒకటే వాళ్ళని చెప్తే ఇట్లా నాణ్యత ఉంటుంది అని చెప్తే వాళ్ళు దాసోహం అంట ఏదంటే చెప్తా. కడుతున్న కాంట్రాక్టర్ మెయింటైన్ చేస్తాడు కదా అందులో నాణ్యత. టెండర్ టెండర్ వేసిన వర్క్కు నియమాలు ఉంటాయి, ఇవన్నీ ఎస్ఎస్ఆర్ రేట్లు ఉంటాయి, ప్రతి వర్క్కు ఇంత ఇంత సైజ్ ఉండాలి, ఇట్లాంటి మెటీరియల్ వాడాలి అని ఉన్న స్పెసిఫికేషన్ ఉన్న వర్క్లకే కూలిపోతా ఉన్నది మేడిగడ్డ. ఈ ఇల్లు కాగుతా అది, ఇదేమన్నా నమ్మశక్యమా? ఇక 2వ పాయింట్ చెప్తాం, కిందోటి మీదోటి కట్టే
ఎన్నడైనా అది కూలవలసిందే కదా. కూల నాణ్యత ఉన్నది అనుకుందాం, దాని లైఫ్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కూలినాక ఈ భూమికి కొట్లాడే కదా, నాదా నీదా. శాశ్వతమైన శత్రుత్వాన్ని ఆ ఇద్దరి మధ్యలో వెట్టిసత్తం నెంబర్ వన్. ఆ ఇల్లు క్వాలిటీ లేదు నెంబర్ టూ. గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టలేదా ఒకదాని మీద ఒకటి? ఇందిరమ్మ ఇల్లు ఒకదాని మీద ఒకటి ఎప్పుడు కట్టలే. ఇందిరమ్మ ఇల్లు స్వతంత్రంగా వాళ్ళకి ఇచ్చే 100 గదాలు 150 గదాలు ఇచ్చి కట్టుకుంటే తమ నాణ్యత లోపించినా, గుడిసె కూలిపోయినా, లేకుంటే ఇల్లు కూలిపోయినా కనీసం మళ్ళీ భూమి మిగులుతుంది. ఆ భూమి మీద వాడు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటాడు. ఈయన ఎక్కడ చేసుకోవాలి? ఎల్లకాలం వాళ్ళని శత్రువులు అంటే సమాజాన్ని విడగొట్టే విషం అన్న తల్లి అంటున్నాను నేను. ఓకే, ఇది ప్రజలు నన్ను మన్నించాలి, అవునా కదా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి దుస్థితికి తీసుకుపోయేటువంటి ఇండ్ల నిర్మాణాన్ని డబుల్ బెడ్రూమ్ అని డబుల్ అంతస్తులు కట్టి మోసం చేసేటువంటి కార్యక్రమం. ఈ రకంగా శాస్త్రీయ ఆలోచన లేదు అని చెప్పడానికి ఈ 2 ఉదాహరణాలు చాలు. ఇంకా అశాస్త్రీయమైన పని ఏంటంటే ఇంకా మేడిగడ్డ కాళేశ్వరం, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు క్వాలిటీ ఉందా? మునిగిపోయినాయా? నగర్ సాగర్ కూలిందా? బోకరణంగల్ కూలిందా? కడెం ప్రాజెక్టు కూలిందా? ఇది ఎట్లా సంవత్సరం కూలుతా ఉంటే మోటార్లు కొట్టుకపోతా ఉంటే ఇదే ప్రాజెక్ట్ అంటుండే నెంబర్ వన్. ఇంకొకటి నెంబర్ టూ, నాకు అర్థం కాంది ఇంకెవరికైనా అర్థమైతే నాకు చెప్తే మంచిది. ఏదన్నా ప్రాజెక్టు తీసుకుంటే, ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్దది తీసుకుంటే, జాతీయ స్థాయి ప్రాజెక్టు తీసుకుంటారు, జాతీయ హోదా కావాలని కొట్లాడతారు. ఉదాహరణకి ఆంధ్ర వాళ్ళు కొట్లాడారు పోలవరం జాతీయ ప్రాజెక్ట్, ఎందుకంటే 80% కేంద్రం ఇస్తుంది, 20% రాష్ట్రం పెట్టుకుంటుంది, కాబట్టి మనకు బర్డెన్ తక్కువ ఉంటుంది అదే ప్రాణహిత చేవెళ్ళ మన జాతీయ ప్రాజెక్ట్ కింద రూపొందించడం. అదే జాతీయ ప్రాజెక్ట్ కనుక అనుమతి అది ఉన్నది ఉన్నట్టుగా అనుమతిస్తే అది DPR 1 అయింది మా కాలంలోనే, DPR 2 ఫైనల్ దశలో ఉండే దాన్ని ఇంకొక రీషేపింగ్ చేసి దాన్ని కనుక తీసుకొస్తే ఇవాళ 80% వాళ్ళు ఇస్తారు, 20% మనకవు ఖర్చు, రెండవది ఆర్థికంగా లాభం జరుగు. ఇంకో ప్రాముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ జాతీయ స్థాయి సైంటిస్టులు ఇంజనీర్లు వచ్చి ప్రతి స్టేజ్లో ప్రతి దశలో దాని క్వాలిటీని చెక్ చేస్తూ ఉంటారు. ఈ సాయిల్స్ పనికి వస్తాయా లేదా, లొకేషన్ ఇది ఉంటుందా ఉండదా లేదా అని ప్రతి దానిలో, ఇక నేను ఆ విషయాలను చెప్పను బాగా టైం పడుతుంది, ప్రతి దశలో కేంద్రము అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, దేశీయ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ పొందినటువంటి వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఎలా క్వాలిటీ ఉంటుండే. నాగార్జున సాగర్ ఎట్లున్నదో, పోచంపాడు ఎట్లున్నదో, కడెం ప్రాజెక్ట్ ఎట్లున్నదో అట్లా ఉంటుండే. క్వాలిటీ ఇంపోజ్ అయ్యేది నెంబర్ వన్, నెంబర్ టూ బర్డెన్ ఫైనాన్స్ బర్డెన్ తక్కువ ఉండేది నెంబర్ టూ. ఇక దానికి భిన్నంగా ఈ పెద్ద మనిషి ఈయనే చదువుకున్నట్టు, ఈయనకే మొత్తం పరిజ్ఞానం అంత ఉన్నట్టు, ఇంజనీర్ ఈయనే, డాక్టర్ ఈయనే, లాయర్ ఈయనే, ప్రతిదీ నాకే తెలుసు నీకేం తెలుసని ఎక్కడన్నా ఒక మీటింగ్లా నా ఐఏఎస్ ఆఫీసర్లకు అందరు విజ్ఞప్తి అన్నా, పోలీస్ ఆఫీసర్లు కూడా విజ్ఞప్తున్నాను. సరే పోలీస్ ఆఫీసర్లు అంటే వాళ్ళు అది అన్న కలిసిపోయారు పాపం, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరిదన్నా సలహా ఇంజనీర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎప్పుడన్నా మీరు సలహా ఇస్తే తీసుకున్నాడా? ఏకదాటిగా కలెక్టర్ల మీటింగ్ పెడితే ఆయనే 45 నిమిషాలు 1.5 అవర్ 2-3 అవర్స్ ఏకదాటికి ఉపన్యాసం చెప్తాడు, అవతల పడతాడు. ఎవరన్నా లేచేమని చెప్తా నీకు బాగానే తెలిసింది అని ఇన్సల్ట్ చేస్తే వాడు ఇంకోసారి మాట్లాడుకుంటాను. ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఐపీఎస్సీ ఆఫీసర్లు ఇలా సంబరపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది మా అనుభవాన్ని జోడిస్తాం వాళ్ళకు కూడా పనిచేయాలని తపన ఉంటుంది. బ్యూరోక్రటిక్ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు, 4 అంశాలు ఉంటాయి రాజ్యాంగంలో. ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ, ఒకటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, జ్యుడిషియరీ అండ్ సమాచార వ్యవస్థ. ఈ 4 వ్యవస్థలలో ఈ పార్లమెంటరీ వ్యవస్థ నిర్ణయాలు తీసుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ దాన్ని అమలు చేస్తుంది. ఈ అమలు చేసే క్రమంలో వాళ్ళు ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో అమలు చేస్తారు. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఇవి ఉంటాయి.